నమస్కారం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి విదియ తిథి నాడు పూరి జగన్నాథ స్వామివారికి అద్భుతంగా పూరి క్షేత్రంలో రథయాత్రను నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవటం ద్వారా మన జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. మనకు పురాణాలు ఏం చెప్తున్నాయంటే, రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటూ ధర్మశాస్త్రం మనకు చెప్పింది. అంటే మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవటమే రథోత్సవంలో దాగిన అంతరార్థం. రథోత్సవాన్ని నిర్వహిస్తున్నామంటే శరీరం అనేటటువంటి రథంలో ఆత్మ అనేటటువంటి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి అని చెప్పటమే రథోత్సవంలో ఉన్న నిజమైన అంతరార్థం. అంటే ఈ శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నాది కాదు, బుద్ధి నాది కాదు, నాలో వచ్చే ఆలోచనలు కూడా నావి కావు, నేను ఆత్మని అన్న సత్యాన్ని తెలుసుకునే విధంగా అడుగులు వేయాలి. అదే రథయాత్రలో ఉన్నటువంటి నిజమైన అంతరార్థం అని ఉపనిషత్తులు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి రథంలో భగవంతుణ్ణి దర్శించటం అంటే శరీరం అనేటటువంటి రథంలో ఆత్మ అనే భగవంతుణ్ణి దర్శించటం అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అలాగే ఈ పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర వైభవాన్ని, దాని వెనుక ఉన్నటువంటి పురాణ కథను మనం పరిశీలించినట్లయితే, ఇంద్రజుమ్నుడు అనే పేరు కలిగినటువంటి మహారాజుకి శ్రీ మహావిష్ణువు స్వప్నంలో సాక్షాత్కరించి సముద్రంలో తేలి ఆడుతున్నటువంటి ఒక దుంగను తెచ్చి విగ్రహాలు తయారు చేయించమని ఆజ్ఞాపిస్తాడు. తనకు వచ్చినటువంటి స్వప్నం గురించి ఆశ్చర్యపోయినటువంటి మహారాజు సముద్రం నుంచి ఆ దుంగను తెప్పిస్తాడు. అయితే ఒక వృద్ధ శిల్పి ఇంద్రజుమ్నుడనేటటువంటి రాజు దగ్గరకు వచ్చి, 21 రోజులలో నేను అద్భుతమైనటువంటి విగ్రహాలను తయారు చేస్తాను, అయితే ఈ 21 రోజులు కూడా నేను విగ్రహాలు తయారు చేసేటటువంటి గదిలోకి ఎవరూ ప్రవేశించరాదు అని ఇంద్రజుమ్నుడు అనేటటువంటి ఆ రాజు దగ్గర మాట తీసుకుంటాడు. ఆ వృద్ధ శిల్పి ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. అలా మాట తీసుకొని విగ్రహాలు చెక్కుతూ ఉంటే ఒకరోజు మహారాణి గారు అనుకోకుండా గదిలోకి ప్రవేశిస్తారు. దాంతో ఆ వృద్ధ శిల్పి అదృశ్యమైపోతాడు. పూర్తిగా చెక్కనటువంటి విగ్రహాలు మాత్రమే అక్కడ ఉంటాయి. జగన్నాథుడు, బలభద్రుడు, ఈ విగ్రహాలు అసంపూర్ణంగా ఉంటాయి. అలాగే అన్ని విగ్రహాలు, సుభద్ర విగ్రహము, జగన్నాథుడు, బలభద్రుడు, ఈ విగ్రహాలకి కళ్ళు ఇంకా ఉండవు. ఇటువంటి అసంపూర్ణమైనటువంటి విగ్రహాలనే సాక్షాత్తు దైవస్వరూపంగా భావించుకొని పూరి క్షేత్రంలో ఇంద్రజుమ్నుడు అనేటటువంటి మహారాజు ప్రతిష్ఠింపజేశాడని మనకి స్థలపురాణం తెలియజేస్తుంది. అయితే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మూర్తులను మారుస్తారు. కొత్తగా మూర్తులను తయారు చేసి పాత మూర్తులలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని కొత్త మూర్తుల్లోకి ప్రవేశింపజేస్తారు. దీన్ని నవకళేబర ఉత్సవం అనే పేరుతో పిలుస్తారు. ఈ పూరి జగన్నాథ యాత్రలో చహరా పహరా అనే పేరు కలిగినటువంటి బంగారు చీపుర్లతో రథాన్ని శుభ్రం చేస్తారు. ఈ రథయాత్రలో ఎక్కడా కూడా వేద పండితులు మనకు కనిపించరు. దైతపతులు అనే పేరు కలిగినటువంటి శబరులు ఈ రథయాత్రను నిర్వహిస్తారు. తప్పెట్లు మోగిస్తూ, తాళాలు వేస్తూ, రకరకాలైనటువంటి పూసల దండలు ధరించి, పుష్పాలు వేస్తూ రథయాత్రను నిర్వహిస్తారు. జగన్నాథ క్షేత్రంలో గుండీచా మందిరం వరకు ఈ రథయాత్ర జరుగుతుంది. రకరకాలైనటువంటి కూరగాయలతో తయారు చేయబడిన కిచడీనే జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ససర్వ సమహ, భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే అని చెప్పడమే ఈ రథయాత్రలో ఉన్నటువంటి నిజమైనటువంటి అంతరార్థం. కాబట్టి పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా గొప్ప సందేశం తెలుసుకోవాలి. పూరి క్షేత్రంలో రథయాత్రను దర్శిస్తున్నామంటే శరీరం అనేటటువంటి రథంలో ఆత్మ అనేటటువంటి జగన్నాథుణ్ణి చేరుకుంటున్నామని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పూరి క్షేత్రంలో జగన్నాథుడి రథయాత్రను దర్శనం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళండి. శ్రీకృష్ణ పరమాత్మకి అర్చన కానీ అభిషేకం కానీ చేయించి కృష్ణ పరమాత్మ ఆలయంలో దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేసి రండి. అలా కూడా చేయలేని వాళ్ళు గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవునెయ్యి పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి గంధం బొట్లు, కుంకుమ బొట్లతో అలంకరించి నీలం రంగు పుష్పాలతో కృష్ణుడిని పూజించాలి. కృష్ణుడి ప్రీతి కోసం పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మంత్రశాస్త్ర పరంగా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని పూరి జగన్నాథ క్షేత్ర రథయాత్ర సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక 108
18 లేదా 54 లేదా 21 సార్లు పఠించినట్లయితే కృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. గోపీజన వల్లభ చరణాన్ శరణం ప్రపద్యే నమో గోపీజన వల్లభాభ్యాం. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించినట్లయితే కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్రను దర్శనం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఏ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక వీలైనన్నిసార్లు పఠించినట్లయితే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు తొలగిపోతాయో, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకొకసారి చూద్దాము. మరి గోపీజన వల్లభ చరణాన్ శరణం ప్రపద్యే నమో గోపీజన వల్లభాభ్యాం. చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం పఠించండి, కృష్ణుడి అనుగ్రహానికి పాత్రలు కండి. పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్రలో ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకొని మోక్ష మార్గం వైపు అడుగులు వేయండి. స్వస్తి.